అనంతపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఘర్షణ నెలకొంది. మేయర్ ఎమ్మెల్యే వర్గాలు గొడవకు దిగాయి. కుర్చీలు విసురుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సభలో గొడవకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హరిత, టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా ఘనంగా నిర్వహించడానికి జిల్లా యంత్రం తయారైంది. పూర్తిసారి ఈరోజు అనంతపురం లో ఆవిర్భావ దినోత్సవంతో పాటు అలాగే కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యకర్తల సమావేశంలో కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వేదికపై ఉన్న ఎమ్మెల్యేతో పాటు మిగిలిన వారు కూడా కార్యకర్తలు తాము పూర్తిగా నష్టపోయామని, తెలుగుదేశం పార్టీ 9 నెలలు ప్రభుత్వంలోకి వచ్చి 9 నెలలు కావలసిన తమకి ఎలాంటి సాయం అందడం లేదని ప్రశ్నించారు. ఇదే తరుణంలో కొంతమంది ఆ కార్యకర్త పైన దాడి చేశారు. ఈ దాడి సమయంలో ఎవరైతే ఉన్నారో మేయర్ వర్గంగా చెప్తున్న ఉమా మహేష్ తో పాటు నారాయణ స్వామి అలాగే మరో 5 మంది పైన తీవ్రంగా దాడి చేసినట్టు వస్తుంది. వీరిలో గాయపడిన వారు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఈ గాయపడిన వారు 2 టన్ పొజిషన్ లో అక్కడ జరిగిన ఘటన ఎలా జరిగింది దానిపై పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేశారు. 10 మంది పైన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. హరిత, మరోవైపు ఏదైతే ఉన్నాడో మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరిగినట్లు చెప్తున్నారు హరిత. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.